అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం బ్రాహ్మణపల్లి నుంచి కొందరు స్వామి భక్తులను పరిచయం చేసుకుంటున్నాము. బ్రాహ్మణపల్లి నుంచి కలువాయి రామయ్య గారు ఎక్స్ సర్పంచ్ వీరు విచ్చేసి ఉన్నారు. అట్లాగే ఉన్నం శ్రీనివాసుల రెడ్డి, ఉన్నం జయమ్మ, కోటంరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గొడుగునూరు కొండమ్మ వీళ్ళందరినీ కూడా ఈరోజు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఈ రామయ్య గారు చిన్న వయసులో బ్రాహ్మణపల్లిలో స్కూల్ లేకపోతే పెన్నబద్వేలులో చదువుకోవడానికి చేరాని, అక్కడ స్వామిని తరచుగా చూస్తుండేవాడినని, ఆ తర్వాత బ్రాహ్మణపల్లిలో కూడా, మనం బ్రాహ్మణపల్లి అనగానే ముఖ్యంగా నాగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. వారు స్వామి పట్ల ఎంతో గౌరవంగా ఆదరపూర్వకంగా ఆదరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇంటికి తరచుగా స్వామి వచ్చేవారని, మేము అక్కడ ఎక్కువగా చూసామని ఈ రామయ్య చెప్తున్నారు. ఈ కొండమ్మకి సంతానం గురించి, అట్లాగే రాజగోపాల్ రెడ్డి అన్న రామకృష్ణారెడ్డి అమెరికాకు వెళ్తాడనే విషయము, అన్ని స్వామి ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం. చాలా సంతోషం, మళ్ళీ శనివారం వచ్చింది. స్వామి భక్తుల సత్సంగానికి అతిథుల్ని తీసుకొని స్వామి దయ మన ఈ కార్యక్రమంలో ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉంది. ఈరోజు బ్రాహ్మణపల్లె నుంచి మన అతిథి కలువై రామయ్య, ఈయన పేరు. ఈయనకు 80 సంవత్సరాల వయసు. ఈయన కొన్నాళ్ళు అక్కడ ఆ గ్రామ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. 80 ఏళ్ల నాడు వెంకయ్యస్వామిని ఆయన బాల్యంలో చూసిన జ్ఞాపకాలు ఆయనకున్నాయి. ఈయన ఈరోజు చెప్పిన కొత్త విషయం ఏంటంటే, వీళ్ళ ఊర్లో నాగిరెడ్డి ప్రసాద రెడ్డి అనే స్వామి భక్తుడు ఒక ఆయన ఉన్నారు. అప్పుడు ఆయన ఒక కొత్త ఇంజిన్ కొన్నాడు. అది లిస్టర్ టైప్ ఇంజిన్స్ అంటారు, అవి కొత్తగా వచ్చేప్పుడు పెట్రోల్ ఇంజిన్ కొన్నారు. దాన్ని మోస్తున్నారు అంతా పల్లేరుగాయలు. పల్లేరుగాయలు ఎంత కష్టం అంటే, అవి పై పైనే గుచ్చుకొని చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందరూ పల్లేరుగాయలతో అల్లాడుతుంటే స్వామి మాత్రం ఏం పట్టించుకోకుండా స్వామి తాకి స్వామి కూడా నడిస్తే మంచిదని ఆ ప్రసాద రెడ్డి గారు అనుకున్నారు. వీళ్ళందరూ మోస్తున్నారు, అందరికేమో పల్లేరుగాయలు కొడుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. వెంకయ్య స్వామికి మాత్రం ఆ బాధ లేదు, ఆయన కామ్గా నడిచేస్తున్నారు. ఆ విధంగా ఆ భక్తుడైనటువంటి ఆయనకు మేలు జరగాలని వెంకయ్యస్వామి ఏమాత్రం అభిజాత్యానికి పోకుండా అందరితో కలిసి పనిచేయడం ఆయన స్వభావం. ఆ విధంగా స్వామితో ఇంజిన్ మోసిన ఆయన ఒక ఆయన ఈరోజు మన అతిథిగా వచ్చాడు. ఈయన హై స్కూల్లో, వాళ్ళ ఊరు బ్రాహ్మణపల్లి అయితే అక్కడ అప్పుడు హై స్కూల్ లేదు. ఈయన 1940వ సంవత్సరంలో పుడితే అప్పుడు హై స్కూల్ వచ్చి పక్కనే ఉండే పెన్నబద్వేల్లో ఉంది ఎలిమెంటరీ స్కూల్. ఆ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి చేరారు. అక్కడ కోమటోళ్ళ చిన్నపేరయ్య అనే ఆయన ఒక ఆయన ఉంటే, వాళ్ళ ఇంటి దగ్గర స్వామి ఉండగా ఈయన చూశాడు. స్వామి వేలిముద్రలు దారాలు ఇవ్వడం అవి చేస్తుండేది ఈయనకు తెలుసు. అదేవిధంగా తనకు గుర్తున్న స్వామిని జ్ఞాపకం చేసుకోమని మనం ఆయన్ని కోరుకుందాం. ఎంతోమంది స్వామిని చూసిన వారు, స్వామితో పరిచయం ఉన్నవారు ఆ గ్రామాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణపల్లి ఈ పల్లెల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది మనకు స్వామితో తమకున్న అనుభవాలను తెలియజేశారు. వెంకయ్యస్వామి వారి గురించి ఈ వారంలో చెప్పుకోవాల్సిన మరో అంశం ఏంటంటే, ఒక కుటుంబం ప్రతి నిత్యం, అంటే ప్రతి శనివారం సత్సంగం పెట్టగానే ఇంటర్నెట్లో చూసేవారు అమెరికా నుంచి చిరంజీవి రవి, సుధా దంపతులు ఇక్కడికి చాలా సంతోషంగా వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా తామెంతో ప్రయోజనాన్ని పొందామని, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుందని మన కార్యక్రమాన్ని అభినందిస్తూ
ఇక్కడికి వచ్చి తమ సంతోషాన్ని మనతో పంచుకున్నారు. అటువంటి భక్తులందరికీ స్వామిదయ సంప్రాప్తించి మేలు జరగాలని మనం ఆశిద్దాం. ముఖ్యంగా వెంకయ్యస్వామిలోనూ శిరిడి సాయిబాబాలోనూ ఉన్న విశేషం ఏంటంటే, తపస్సు అంటే ఎవరికి వాళ్ళు జ్ఞానం పొందడమో, ఇంకేదో స్వర్గమో జ్ఞానమో అమృతత్వమో ముక్తో మోక్షమో కాదు, అందరు జీవులకు మేలయ్యేటట్టు. అంటే ఒక వెంకయ్యస్వామి తపస్సు కొన్ని వేల మందికి, పదుల వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడేది. ఆయన ఎంతమందిని ఎన్ని రకాలో ఆదుకున్నారు. ఆ విధంగా ఆయన దయను రుచి చూసిన వారు మనతో పంచుకునే కార్యక్రమం ఇది. ఇప్పుడు కలువై రామయ్య వెంకయ్యస్వామితో తనకుండే అనుబంధాన్ని మనతో పంచుకుంటాడు. నా పేరు కలువై రామయ్య, మాది బ్రాహ్మణపల్లి. నేను 1947లో మా ఊర్లో స్కూల్ లేనందువలన పెన్నపద్దేలి గ్రామం పోయి చదువుకునేవాళ్ళము. నేను అక్కడ 51వ సంవత్సరం దాకా 5వ తరగతి వరకు చదివినాను. అప్పుడు మాకు వెంకయ్యస్వామి, ఆ చిన్నపీరయ్య అనే ఒక వర్తకుల ఇంట్లో ఉండే ఆయన. ఆయన వచ్చిన వాళ్ళందరికీ దారాలు ఇవ్వడం, ఏలు ముద్రలు అద్దుకుంటూ ఉంటాడు. మేము కూడా ఎన్నోసార్లు స్వామికి దగ్గరికి పోయి దారాలు గడుచుకునేవాళ్ళము. మేము 5 సంవత్సరాలు బాగా సజావుగా చదువుకొని అక్కడి నుంచి కలువాయిలో చేరినాము. అప్పుడు వెంకయ్యస్వామి మా ఊరికి వచ్చేవా ఆయన. ఆ నాగిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఇంటికి, కోటమిరెడ్డి ఇంకిరెడ్డి ఇంటికి, పోలిరెడ్డి ఇంటికి, సల్ల కృష్ణారెడ్డి ఇంటికి, సల్ల సుబ్బారెడ్డి ఇంటికి, ఈ సల్ల రాఘవరెడ్డి ఇంటికి, అందరి ఇళ్ళకి తీసుకెళ్ళేవారు ఆయన్ని. ఆయన స్వామి అంటే వాళ్ళందరికి కూడా చాలా గౌరవం. ఆయన సల్ల రాఘవరెడ్డి అనే ఒక ఆయనకి కొంతకాలంగా పెళ్ళైనక సంతానం కలగ, నాకు తెలుసు ఆయన నా స్నేహితుడు. అయితే వెంకయ్యస్వామి వచ్చి మీ ఇంట్లో మంచి పూజ పటాలు అన్నీ పెట్టుకొని చేస్తే నీకు సంతానం ప్రాప్తి కలుగుతుంది అని చెప్పినాడట. తర్వాత ఆయనకు ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు సంతానం కలిగింది. నాకు ఎన్నోసార్లు ఆయన చెప్పినాడు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బాగా పటాలు పెట్టి పూజ చేసుకునేవాడు. ఏం మామా ఎందుకు ఈ విధంగా వరకు లేదంటే స్వామి చెప్పినాడు, అప్పటి నుంచి మేము నుంచి పూజ చేస్తుంటామని చెప్తా ఉండేది. ఈరోజు ఉదయం కూడా ఆయన మాట్లాడినా, స్వామి దైవాలని నాకు సంతానం కలిగిందని కూడా చెప్పినాడు రాఘవరెడ్డి. తర్వాత ఈ ప్రసాద్ రెడ్డికి ఒక, మా ఊరి దగ్గర ఒక చేను ఉండేది, అక్కడ ఒక బావి నిమ్మ చెట్లు వేసి ఉండాడు. ఆ నిమ్మ చెట్లకు నీళ్లు పొయ్యలేక ఒక కొత్త ఇంజిన్ కొని స్వామి చేత ఆయన స్టార్ట్ చేయించాలనే ఉద్దేశంతో ఆయన చేత కూడా మేమందరం మోస్తూ ఉంటే ఆయన కూడా వెనక పక్క బాగాన పట్టుకొని మోసినాడు. మాకు కాళ్ళకు చెప్పులు ఉన్నా కూడా పక్కన పల్లెరకాయలు గుచ్చుకున్న అబ్బబ్బా అని మేము కింద పెట్టేవాళ్ళం. అప్పుడు ఆయన, స్వామికి చెప్పులు లేవు ఏం లేవు, ఆయనకు ఒక్క పల్లెరకాయ కూడా గుచ్చుకోలేదు, మీకు ఎందుకు గుచ్చుకోవటండి మమ్మల్ని అరిసేవాడు. ఆయన స్వామికి మాకు పోలిస్తే సార్ అని మేము ఆయన్ని కూడా అనేవాళ్ళం. కాబట్టి ఆ విధంగా స్వామి మా ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి దైవంగా భావించి మా ఊరు అంతా కూడా ఆయన్ని బాగా తీసుకొచ్చి మాట్లాడించుకొని చెప్పించుకునేవాళ్ళు. అది నాకు తెలిసినంతవరకు. తర్వాత స్వామి అంటే మాకు గౌరవమే. నాకు మొన్న ఇటీవల ఈ మధ్య నా సెల్ ఫోన్ పోయింది. వీళ్ళు ఒకటి పర్యవేక్షణకు వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అడిగినారు, అయ్యా నువ్వు స్వామిని చూసినావంటే చూశానమ్మా అని చెప్పా. అయితే స్వామిని గురించి అని చెప్పమంటే రేపు శనివారం అక్కడికి వచ్చి చెప్తానని చెప్పినాను. అయితే నీ ఫోన్ నెంబర్ ఏమంటే, నా ఫోన్ పోయిందమ్మా నాకెందుకు నెంబర్ లేదంటే వాళ్ళ నెంబర్ ఇచ్చినారు. సరే మళ్ళా నీకు అదే ఫోన్ దొరుకుతుంది, ఆ నెంబర్కి నీకు తీసుకుంటావులే అని చెప్పినారు వాళ్ళు. కలవాయి బాగానే 20 నిమిషాల లోపల నా ఫోన్ నాకు తెచ్చిచ్చినారు. అది స్వామి మహిమేనని నేను స్వామి మాట అనుకుంటా ఉంటే అదే ఫోన్ నాకు వచ్చినదని నేను ఎంతో ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటున్నాను. అదయ్యా, ఈయన ఇక్కడికి రావడానికి కారణం పోయిన సెల్ ఫోన్ దొరకడం. దొరికింది సార్. బాగుంది కదా, మన వాళ్ళు కలిసి ఇదిగో ఇదే ఫోన్ కదా, ఈ ఫోన్ దొరికింది, పోయింది మళ్ళీ దొరికింది కదా.
అమ్మగారు మాట్లాడిండ్రు, నీకు అదే నెంబర్ వస్తుంది తీసుకుంటావు కదా అప్పుడు జయవయ్య అనేది. అది సరేనని నేను పోయిన పాట 20 నిమిషాల లోపల ఫోన్ ఆయన వచ్చి పిలిచి దొరికింది. నేను భగవాన్ అదే అదే నువ్వు ఎన్నో సార్లు వెంకట స్వామిని పెన్న పద్ధతి తిప్పలో చూసుంటావు కదా. ఆ తరువాత మీ ఊళ్ళో చాలా మందికి చాలా రకాల మేళ్ళు జరిగాయి, స్వామి చెప్పిన మాట జరిగింది కదా. నీకు కాదు కానీ అప్పుడు స్వామి రోజు 4 రోజులు అన్నం లేకపోయినా ఎవరైనా అడిగితే పెడితే తింటాడు, లేకపోతే దగ్గర కూర్చుని ఉండేవాడు, మంట వేసుకొని కూర్చొని తెల్లవారుదలు కాళ్ళు దగ్గర పెట్టుకుని పండుకునేవాడు ఉండేవాడు. ఒక్కోసారి నిప్పుల్లో కూడా కాళ్ళు పెట్టేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు చెప్తున్నాడు. అదే అదే నిజమే, అది కొంతమంది చెప్పారు. అట్లాగే మనకైతే దగ్గర పోలేను సగ ఆ బావిలో నీళ్ళు, ఈ బావిలోకి ఈ బావిలో పెనల్లోకి మోసేవాడు. అది ఎక్కడ మీ ఊర్లోనేనా వెంకటరెడ్డి పల్లెలో అన్ని ఊళ్ళకి తిరుగుతారు సార్. పెన్న నుంచి తెచ్చేది ఆ బావిలో రెండు ఇరవై బావిలో వేస్తాడు, ఇంకొక దానిలో పాత్రల్లో వేరే నీళ్ళు తీసుకొని ఆ పెన్నలో పోస్తాడు అంట. ఇవన్నీ చెప్పుకుంటుంటా. వెంకటరెడ్డి భార్యతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పారు వెంకటరెడ్డి. అవును సార్, నేను ఒకసారి ఆ వెంకటరెడ్డి భార్య నరసమ్మని ఆమె ఇంట్లో ఉంటాడు స్వామి. ఆమె కానీ రాధాకృష్ణారెడ్డి వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కువగా వాళ్ళు రామనపల్లిలోనే వాళ్ళు ఎక్కువగా ఉండేవాడు. మేమేదో పని ఉండి అక్కడికి పోయినాం వాళ్ళ ఇంటికి. వాళ్ళు మేము కలిసి సేద్యం జాగుదోట వేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళతో పని ఉండి ఆ ఇంటికి పోతే ఆడెవరు లేరు, స్వామి కూర్చున్నాడు. వీళ్ళు ఎవరు లేరే, ఎవరు నడగల అనుకుంటా ఉన్నాం. స్వామి ఉండి అయ్యా అదిగో వస్తుంది చూడు, ఇప్పటికే వచ్చేస్తుంది అదో చూడండి, మీరు బయటకు పోయాను. ఆయన లోపల కూర్చుండేది, నేను బయటకు పోతాను. ఆ కోనటోళ్ళు ఇల్లు అదే ఇప్పుడు ఉన్న శ్రీనివాసులు ఇల్లు, కోనటోళ్ళు ఇల్లు అది. ఆ ఇంట్లో ఇస్త్రాకులు ఉంటాయి, స్వామికి అన్నం పెట్టడానికి ఏమో ఇస్త్రాకు ఎత్తుకొని వస్తా ఉంది. వచ్చేసింది ఆయన ఇంట్లో ఉన్నాడు, వస్తా ఉంది. వచ్చేది ఆయన చూసి ఎట్లా తెలుసుకొని చెప్పారు, అది వస్తుంది వచ్చేస్తాను అది చూడండి వస్తుంది అని. అది మాకు ఆశ్చర్యం వేసింది అంతే కదా. లోపల ఉన్నాడు ఆయన, పోయింది వస్తుంది అని చెప్పలా, అదిగో వస్తుంది అని చెప్పారు. ఆయన చూసినట్టు చెప్పారు, చూసినట్టు చెప్పారు. ఆయన దర్శనాలు అదే అది. ఇంకా మీ ప్రాంతంలో ఆయన చాలా మంది కలిశారు, చాలా మందికి చాలా మేళ్ళు జరిగాయి. వెంకట స్వామి తెప్పు మీద ఉండేలా, పెన్న బద్దలు తెప్పు మీద ఉండే చాలా ఏళ్ళు ఉన్నాడు కదా. అప్పుడప్పుడు ఈ సంగటి ముద్దలు అన్నము అవి తీసుకొని ఆడికి పోయేది. అక్కడ ఎక్కడ అన్నం ఉందో ఎక్కడ అన్నం లేదో వెంకట స్వామి దగ్గర ఉండే వాళ్ళు తెలిసేది కాదు. స్వామి అన్నం లేదు అని వాళ్ళు అనుకుంటే వెంటనే కింద నుంచి ఎవరే ఆ కొండ మీ తెప్పు మీద ఇటు వస్తే కంపిస్తా అనేదామె రామలక్ష్మ. ఆ అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ధన్యమైన మనిషి, వాళ్ళకి ఎంతోమందికి అన్నం పెట్టింది అట్ట మాకు చుట్టం. అవి నాకు పెనబద్దులో నరసింహరాని మాజీ ప్రెసిడెంట్ సార్. ఇప్పుడు నేను అతని ఇంట్లో నుంచి వచ్చిన, నేను అక్కడ పొదలకూరు రోడ్డు సెంటర్లో వాళ్ళ కూతురు నుంచి ఉంటే ఆడున్నాడు, వాళ్ళ కూతురు దగ్గర ఆరోగ్యం బాగాలి ఇక్కడ వచ్చినాడు. వెంకట స్వామి గురించి చెప్పమన్నా ఈరోజే 2 గంటలకు వచ్చేస్తాను నేను. చెప్పమంటే వెంకట స్వామి ఏలు ముద్ర లేచినా అది నా దగ్గర ఉంది, నేను దాన్ని పటం కట్టించి దాన్ని ఇలా ఏదో చేస్తుండ్రా నామినేషన్ చేసి ఇచ్చినారు. కొంతమంది వచ్చి నీకు 20,000 ఇస్తాం 10,000 ఇస్తాం ఏమిటి ఇయ్యలేదు, అది మా ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఆరోగ్యంగా ఉంది కాబట్టి నా దగ్గరే ఉంది అది, నేను భద్రపరచుండానే చెప్పాను. మంచి మాట చెప్పాడు.